ஸ்ரீ குருப்பியோ நமஹ, ஸ்ரீ மகாகணாதிபதி நமஹ, ஸ்ரீ சரஸ்வதி நமஹ. ఈ భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు, అనగా సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వచ్చే రోజుల్ని మహాలయములు అంటారు. ఈ మహాలయములు అనగా ఏంటంటే, మనకి గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, కార్తీక మాసం, తర్వాత శివరాత్రి, ఇలాగ అనేకానేక పండుగలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఇవి మన దైవికంగా జరిగే ఉత్సవాలు, పండుగలు. కానీ దేవతలు ఎలాగో మరణించిన పితృదేవతలు కూడా ఉంటారు. అంటే తండ్రి కానీ తల్లి కానీ మరణించిన వ్యక్తులు, మన తండ్రి కానీ తల్లి కానీ మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తులు పితృలోకాన్ని చేరి ఉంటారు. ఆ పితృలోకంలో ఉన్న పితృదేవతలు, తాతలు తండ్రులు అందరూ కూడా, ఇలా తాతలు తండ్రులు ఎవరైనా మరణించిన వాళ్ళైతే, ఈ మరణించిన వారందరూ కూడా పితృలోకాన్ని చేరి ఉంటారు. ఆ పితృలోకం శాశ్వతంగా పితృలోకాధిపతి అయిన పరమేశ్వరుడు పాలిస్తూ ఉంటాడు. ఆ పితృలోకం ఉన్న పితృదేవతలుగా పరిగణించే వీళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షాలు, అనగా భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కూడా మహాలయ పక్షాలు అంటారు. ఈ భూమికి చేరి తన పిల్లలు, తన వారసులు తమకేం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఆ పక్షమే ఈ ఇప్పుడు ప్రస్తుతం నడుతున్న మహాలయ పక్షాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరణించిన మన తండ్రులు, తాతలు, ముత్తాతలకి మనం ఏమి చేయాలి? గొప్ప కార్యం ఏం కాదు, కష్టసాధ్యం అంతకన్నా కాదు. తండ్రి కానీ తల్లి కానీ తాతగారు కానీ ఎవరైనా మరణించినా, నువ్వు కర్మ చేసిన వాడివైతే ఆ కర్మ చేసిన వాడి తిదేమిటి? చరిత పంచమ, షష్ట, సప్తమ, అష్టమి. ఆ రోజు ఏకభక్తంతో ఉండి స్వయం పాకం తీసుకుని మీ ఇంటి బ్రాహ్మణ్ని పిలిచి ఆ పోయిన పెద్దల పేర్లు చెప్పి ఆ బ్రాహ్మణికి ఆ బియ్యం తాంబూలం ఇచ్చి నమస్కారం చేసినట్లయితే ఆ పితృదేవతలు చాలా ఆనందపడతారు. అయ్యా, మాకు ఈ తిథులు, నక్షత్రాలు ఇవన్నీ మాకు గుర్తుండవండి, ఏం చేయమంటారని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి కూడా పరిహారం, మీ ఇంటి బ్రాహ్మణుని కాకండి, మా నాన్నగారు పోయిన తిది ఈ మాసంలో ఈ పక్షంలో ఎప్పుడు వచ్చిందని అడగండి. అది గడిచిపోయినట్లయితే సర్వేషాం అమావాస్య, అంటే భాద్రపద అమావాస్యకి సర్వేషాం అమావాస్య, మహాలయ అమావాస్య, పితృపక్ష అమావాస్య అని ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆ అమావాస్య ఈ నెల 25వ తారీఖున వచ్చింది. ఆ ఒక్కరోజైనా సరే మీరు మీ తండ్రి కానీ తల్లి గారు కానీ పరమపదించి ఉన్నట్లయితే వారి పేరున, మీ తాతగారి పేరున ఆ స్వయం పాకం ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి తాంబూలం ఇచ్చి ఆయన ఆశీర్వచనం పొందినట్లయితే ఆ గతించిన పుత్రులు ఎవరున్నారో, ఆ తాతగారి తండ్రులు, మామగారు, వాళ్ళందరూ కూడా అయ్యా వీళ్ళు ఇంత నాకు చేస్తున్నారని ఆనందిస్తారట. ఆనందించడమే కాదు, వారు ఏ లోకంలో ఉన్నా వీళ్ళ వంశం వృద్ధి చెందాలని చెప్పేసి దీవిస్తారట. ఆ వంశం వృద్ధి చెందిందంటే వాడి జీవితం గొప్ప మలుపు తిరిగినట్లయితే. ఇది గొప్ప కష్టసాధ్యమేం కాదు. 25వ తారీఖున అమావాస్య రోజున మీ ఇంటి బ్రాహ్మణులు కానీ, ఇంటి బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే ఏదో ఒక దేవాలయంలో కానీ బ్రాహ్మణుని పిలిచి 2 కూరలు, స్వయం పాకంగా పప్పులు ఉప్పులు ఇచ్చి స్వామికి, ఆ బ్రాహ్మణ స్వామికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. అంటే అయ్యా, మీరు బియ్యమును పప్పులు ఉప్పులు తీసుకోవడానికి ఇస్కిం పెట్టారని అనుకుంటున్నారేమో, ఇది మేము ఎవరు పెట్టింది కాదు, మహాలయ పక్షాలను పూర్వం నుంచి ఉన్నదే. కాకపోతే కొంతమంది మా నాన్నగారు పోయిన రోజు మాకు తెలియదండి, మా చిన్నప్పుడే పోయారు అని కొంతమంది అడుగుతున్నారు. అందుకనే ఈ సర్వేషామావాస్య సెప్టెంబర్ 25వ తారీఖున వచ్చింది. ఆదివారం అమావాస్య వచ్చింది. కొంచెం వెసులుబాటు చేసుకుని ఖాళీ చేసుకుని ఉదయం పూట మీరు
ఇంట్లో చేసుకున్నా పర్లేదు, ఏదో నదీ తీరంలో చేసుకున్నా పర్లేదు. ఈ వీళ్ళ ఏది సాధ్యపడినప్పుడు ఒక ఏదో దేవాలయానికి పెట్టుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పి స్వయం ప్రకటించుకున్న తప్పు లేదు. ఇంట్లో చేసుకున్నతో ఉత్తమం, నదీ విధానం ఇచ్చుకునే ఉత్తమం. లేదండి, అమావాస్యకి మా ఇల్లాలు ఇంట్లోకి రాకూడదు, ఇబ్బంది అంటే ముందుగానే చేసుకోండి, కానీ చేయటం మర్చిపోకండి. అత్యున్నతమైనది పితృదేవతకి అత్యంత ప్రీతికరమైన రుచిది. ఒకడు మహానుభావుడు అడిగాడు ఈ మధ్యకాలంలో, అయ్యా మా నాన్నగారు ఎప్పుడో పోయారు, 10 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తే అని చూస్తారా అని అడిగారు. ఇలాగే గతంలో కంచి పరమాచార్య గారిని ఒక ఆయన అడిగారట, ఏమండి ఏదో ఎప్పుడో ఎవరో పోయిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తే ఎలా అందుతుందని. స్వామి, పరమాచార్య గారి మాటలే నేను చెప్తున్నాను, నా సొంత మాట కాదు ఇది. ఇక్కడ అమెరికాలో ఉంటున్న వ్యక్తి నువ్వు ఇక్కడ డబ్బులు రూపీస్లో మనం ఇక్కడ వేస్తుంటే డాలర్లో వాడు తీసుకుంటున్నాడుగా, లేదా ఆస్ట్రేలియాలో ఉన్న నీ కొడుకు అక్కడ డాలర్లో డబ్బులు వేస్తే నీకు రూపాయలు ఇక్కడికి ఎలా మారుతున్నాయో, నువ్వు ఇచ్చేది అలాగే ఆయనకి చేరుతుంది, ఆ చేరిన ఫలితం నీకు తప్పక తీరుతుంది. ఇది కంచి పరమాచార్య స్వామి గారి మాట, ఇది నా మాట కాదు. కాబట్టి ఇది ఆచరించండి, తరించండి. ఎందుకు ఏమిటని వక్రబుద్ధితో మాటలు మాట్లాడకండి, తప్పులు ఎంచకండి. ఇందులో చేయగలితే చేయండి, చేయకపోయినా వాళ్ళు ఏమీ బాధపడరు. ఆనందించడానికి ఒక చిన్న మార్గం, అనేకానక కార్యక్రమాల్లో ఇది ఒకటి కష్టసాధ్యం కాదు. దీనికి వీసా పాస్పోర్ట్లు రిజర్వేషన్లు చేయవలసిన పని కూడా కాదు, చిన్న కార్యక్రమం. ఇది కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అయితే అవసరం లేదు. తల్లి తండ్రి కానీ ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేరునివ్వచ్చు, లేదా వాళ్ళకి గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు మరణించినట్లయితే పని నేర్పిన గురువు, విద్య నేర్పిన గురువు వాళ్ళ పేరును కూడా ఇవ్వచ్చు. లేకపోతే బంధువర్గంలో ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆయన కాలం చేశారు, మగపిల్లలు ఎవరు లేరంటే ఎవరో ఒకరు వెళ్ళి చేసి వస్తుంటారు కార్యక్రమాలు. వాళ్ళు మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏం పెట్టరు, వారు కూడా వారి పేరున ఇది ఇవ్వచ్చు. ఇచ్చినట్టయితే పోయిన వాళ్ళు ఆశీర్వచనంతో ఆ వంశం గోత్రం వృద్ధి చెందుతుంది. ఇది తరతరాల ఋషులు మాట, నా మాట కాదు. ఆచరించండి. సర్వేజన సుఖినో భవంతు.